ఈ క్షణం, ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు. నా డెస్టినీ, నా డెస్టినేషన్ని డిసైడ్ చేసింది. లైఫ్లో మళ్ళీ వెళ్ళాలనుకున్న చోటుకు నన్ను పంపిస్తుంది. ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలంటే అసలు నా ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పాలి. ఇది మా ఊరు రఘుదేవపురం. ఎరువులు వాడకుండా పంటలు పండించటం, లాభాలు ఆశించకుండా కడుపు నింపటం కొన్ని తరాలుగా మా కుటుంబం చేస్తున్న పని. భువనేశ్వరి, ఏంటండి తమ్ముడు భోంచేశాడా? వాటకెళ్ళాడు. కోటయ్య, ఇటీవల నేను వడ్డిస్తాను. ఏంటా వడ్డించడం? పప్పు ఇంకొంచెమైనా చాలా చాలు. నేను, వదిన, బాబాయ్, అన్నయ్య సైన్యం. ఎక్కడైనా సరే మంచోడుంటే చెడ్డోడు ఉంటాడు. మా ఊర్లో చెడ్డోడి పేరు పాపారావు, ఎదురు హోటల్ ఓనర్. రాజారాం, ఏంటయ్యా నువ్వు చేసేది? మేము లక్షలు లక్షలు పెట్టి హోటల్ నడుపుతుంటే నువ్వు భిక్షగాళ్ళకి పెట్టినట్లు 10 రూపాయలకు 20 రూపాయలకు భోజనం పెడుతున్నావు. ఏంటయ్యా, ఏంటా ధరలు, ఏంటా రేట్లు? పాపారా, నువ్వు రేటు మార్చే వరకు ఈ లైసెన్స్ నా దగ్గర ఉంటుంది. అప్పుడు వరకు నువ్వు హోటల్ నడపలేవు. ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోండి. నమస్తే. తప్పకుండా రా బాబాయ్. రాజారాం కంప్లైంట్ ఇచ్చాడట. ఇదిగోండి సార్, మిక్చర్ పొట్లం కట్టే. గౌరవమైన ఇన్స్పెక్టర్ గారికి రాజారాం. మధ్యాహ్నం 2 గంటలకు నేను ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్న సమయంలో పాపారావు బలవంతంగా లైసెన్స్ తీసుకెళ్ళాడు. ఎవరది? పట్టుకోయ్యా, ఎవరది? ఒక్క మరకూడదు, ఉండకూడదు. అందరూ వచ్చే టైం. రాజారాం గారు, ఏం చెడ్డీలో వచ్చావు? మీ తమ్ముడిని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఏం చేశాడు? రాత్రి పాపారావు గారు గొడవ తగలడిచాడంట. తగలబెట్టాడా? సరే, నేను తీసుకొస్తాను వెళ్ళి. అలాగే అండి. పాపారావు చేసిన తప్పే నువ్వు చేసావు. అరే, మన లైసెన్స్ మనం వెనక్కి తెచ్చుకోవడంలో తప్పే ఉందన్నయ్య. దానికి ఒక పద్ధతి ఉంది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. ఉన్నారు, పోలీసులు కూడా పాపారావుకే సపోర్ట్ గా ఉన్నారు. ఉంటే కోర్టుకి వెళ్ళాలి. అంతేగాని కాలు కాలు చేయి చేయి అంటే ఏదో ఒక రోజు నీ కాళ్ళు చేతిలో ఉండవు. ఇది ఎంతటితో ఆగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. అయితే శిక్ష ఏదో పాపారావుకే? మనం ఏంట్రా మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? వికే, ఇవన్నీ నీ వయసులో ఎవడైనా మాట్లాడే మాట్లాడరాయి. ఏమన్నా సాధించాలనుకుంటే కళ్ళు నేల మీద ఉండాలి, మాట హద్దుల్లో ఉండాలి, నడత గౌరవాన్ని తేవాలి. అలా లేకపోతే లైఫ్లో నువ్వేం సాధించలేవురా. ఇవన్నీ నువ్వు కూడా పాటిస్తున్నావు కదన్నయ్య, నువ్వేం సాధించావు? అలాగుంటేనే సాధించగలమన్నయ్య. ఏంట్రా నువ్వు సాధించింది? ఇలా పోలీసులు గొడవరా? ఇలా అయితే నువ్వు మాకు దక్కవురా. నడు, వదులన్నయ్య. సార్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవిస్తా కానీ నీకు బుద్ధి రాదు. అలా నేను కలకత్తా వెళ్ళిపోయాను. ఎలాగైనా బతకగల నన్న ధైర్యం తప్ప జేబులో రూపాయి లేదు. చోటు,
ఆజా ఆజా కాలో బేట, నా దగ్గర డబ్బులు లేవు. ముందు తిను, తర్వాత ఏదో పని చేద్ది. కానీ పనింటో చెప్పండి, చేసి తింటా. ముందు తినడానికి తర్వాత తినడానికి తేడా ఏంటరా? ముందు తింటే అది మీ దానం, అదే పని చేసి తింటే అది నా కష్టం. ఒకరి దగ్గర దానం తీసుకుని బతకడం నాకు ఇష్టం లేదు. చపాత్ బోలా బేట, తెలుగు వాడి వరిపించుకున్నావు. నా కింద పని చేస్తావా? పని చేస్తా, కానీ మీ కింద కాదు, మీతో పని చేస్తా. నచ్చవురా, నాకు నీలాంటోడే కావాలి. అజా అజా అప్పుడు కలకత్తా ముఖర్జీ అనే ఒక డాన్ చేతిలో ఉంది. గుప్తా ముఖర్జీకి ఎదురెళ్ళి ఒక కాంట్రాక్ట్ కోసం 2 కోట్లు డబ్బు పట్టుకుని బిడ్డింగ్ బయలుదేరాడు. బిడ్డింగ్ వేయకుండా ఆపడానికి ముఖర్జీ మనుషులు కాపు కాశారు. ఎవరైనా ముందుకొస్తే ప్రాణాలు తీసేస్తా. టెండర్ మీకు రావాలి అంటే 5 నిమిషాల్లో డబ్బులు కట్టాలి. హే గుప్తా, ఇంకా ఆశతో ఉన్నావా? నీ వాడొస్తాడని, వాడి కీతోస్తే డబ్బుతో పారిపోయి ఉంటాడు, రాకపోతే చచ్చుంటాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనుండగా ఈ పోర్ట్ ఏరియాలో నా బిజినెస్ సామ్రాజ్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టలేడని. ఎవ్వడు రాలేడన్నావుగా, వచ్చాడు చూడు. మేరా యంగ్ పార్ట్నర్, మేరా షేర్, గుర్తు పెట్టుకో. వీడు వేసిన ఆ అడుగే నీ పతనానికి మొదటి అడుగు. చలో బేట. దాదా చోనా మత్. ఏయ్ చుప్. బచ్చా, విక్కీగాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపే చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి. వాడేం పీకుతాడులేని వదిలేశావు. చివరికి గుప్తా నడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడు వచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీగాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. రేయ్, ఇప్పుడు ఎవడిస్తాడు నీకు భరోసా? Thank you.
मर गया सारा। दुकान बंद मुखर्जी, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है। नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश। ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్నీ సంపాదించాను. ఆ టైంలో మళ్ళీ నాకు ప్రేమను పరిచయం చేసింది భైరవి. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవి మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకింట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్, ఆయనకంటూ ఒక 5-star హోటలే ఉంది, మేమందరూ అక్కడే ఉంటాం. మా బాస్కి ఆఫీస్ అని ఇల్లేనా ఆ 5-star హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు. ఇల్లుదేవుంది సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకట్టాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా, పెళ్ళి అవ్వగానే ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా, వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే, ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వు ఒక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా, ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేం కూడా గొడవలు పడతాం, మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేదే కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. సుభేష్, 14 ఏళ్ళయింది అన్న వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తలదించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మానాన్నలు క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నాను.